ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి అన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు మత కోణంలో చూడాల్సిన అవసరం లేదు ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని తీసుకుంటున్న చర్యలు ఆ రకమైనటువంటి ఆలోచనకు ప్రజలు కలిగిస్తున్నాయి కాబట్టి ఓట్లు వేరు ఎన్నికలు వేరు ప్రజల జీవనం వేరు అన్న విషయాన్ని ప్రభుత్వం వర్గీకరించి చూడాల్సిన అవసరం ఉంది రంజాన్ సంబంధించిన విషయంలో అందర్ని అభిప్రాయాలు తీసుకొని వారం రోజులు హడావిడి చేసినటువంటి మీరు వాళ్ళ మీద ప్రేమతో కాదు వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్లు అనిపిస్తుంది మరి 90% పైబడినటువంటి హిందూల విషయంలో స్వామీజీలను మఠాధిపతులను హిందూ మత పెద్దలతోటి ఇప్పటిదాకా ఈ పండుగ విషయంలో వినాయక చవితి చర్చలు ఎందుకు జరపలేదని నేను అడుగుతున్నా కాబట్టి ప్రజల విషయాలన్నీ గమనిస్తున్నాను అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వినాయక చవితికి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన ప్రభుత్వం పోలీసు అధికారులు ఆ ప్రభుత్వం చర్చ జరిపితే మీరు ఎందుకు జరపట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని లక్షల మంది జరుపుకునేటువంటి కోట్ల మంది జరుపుకునేటువంటి పండుగకు సంబంధించిన విషయంలో కాబట్టి ఈ రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలను పండుగల విషయంలో ప్రజల విషయంలో ప్రభుత్వం వేరేగా చూడమని చెప్పి బీజేపీకి గుర్తు చేస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటువంటి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు వినాయక చవితికి సంబంధించినటువంటి విషయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేము పాటించి పండుగ జరుపుకుంటామంటే పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నారు అనేక చోట్ల నుంచి వినాయక చవితికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున భక్తులు ప్రభుత్వానికి సంబంధించి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు గతంలో కూడా ఈ కోవిడ్ సమయంలోనే ఇతర మతాలకు సంబంధించినటువంటి పండుగలు కూడా మనందరం కూడా జరుపుకోవడం జరిగింది ప్రభుత్వం కూడా దానికి సహకరించింది ప్రధానంగా రంజాన్ మాసంలో కొంతమందిని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఇచ్చి మసీదులో పరిమిత సంఖ్యలో ప్రార్థన చేసుకునేటువంటి వెసులుబాటు అదేవిధంగా ఇతర మతాలకు సంబంధించిన విషయంలో కూడా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించి నిబంధనలు అమలు చేసే విధంగా సహకరించారు ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తున్నా ఇది మతానికి సంబంధించిన అంశం కాదు అనేక వర్గాల ప్రజలను ఏకీకృతం చేసి సమాజంలో మంచిని పెంపొందించే సామాజిక బాధ్యతను పెంచేటువంటి ఒక పండుగ వినాయక చవితి రెండడుగులు మూడడుగులు వినాయక విగ్రహాలు 50 మంది పరిమితికి లోబడి విగ్రహావిష్కరణ చేసుకుంటామంటే ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి ఇతర మతాలకు సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి మీరు జాగ్రత్తలు పాటించి నిబంధనలు చేశారో వినాయక చవితి విషయంలో కూడా అదే రకమైనటువంటి నిబంధనలు పెట్టి అనేక వినాయక చవితి నిమజ్జనం మండపాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక యువకులకు అవకాశం కల్పించమని రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీగా